సో హలో గైస్ ఈరోజు మనం లిక్కర్ గురించి అయితే మాట్లాడుకుందాం గోవాలో అసలు లిక్కర్ తీసుకురావచ్చా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అసలు ఎట్లా ఉంటుంది ఎన్ని బాటిల్ తీసుకురావచ్చు అవన్నిటి గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం సో గోవా నుంచి అయితే టూ బాటిల్స్ అయితే తీసుకురావచ్చు లిక్కర్ ఏదైనా సరే అదైతే ఏం ఇబ్బంది అయితే ఏం కాదు అట్లా తీసుకొచ్చుకుంటే కాకపోతే మనం లిక్కర్ తీసుకున్నప్పుడు ఒకటి పర్మిట్ కార్డ్ అయితే ఇస్తారు అందులో అయితే మన నేమ్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఇప్పుడు గోవా నుంచి మీది ఆంధ్రా కానీ తెలంగాణ కానీ అక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రాపర్ అడ్రస్ అయితే రాస్తారు సిగ్నేచర్ ఉంటుంది ఎన్ని బాటిల్ తీసుకున్నాం అంటుంది ఏ షాప్ నుంచి అని ఉంటుంది అవన్నీ అయితే మంచిగా నీట్గా రాసేయాలి ఎందుకంటే వాళ్ళకి చెకింగ్ అయినప్పుడు వాళ్ళు అవన్నీ చెక్ చేస్తారు మాకు అట్లనే చెక్ చేసియరు మేము సరిగ్గా రాయించుకోలేము సో కొంచెం ప్రాబ్లం అయితే అయింది అది ఒక్కటైతే చూసుకోర్రీ సో టూ బాటిల్స్ అయితే అలో ఉంటుంది కాకపోతే ఆ పర్మిట్ కార్డ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే టూ బాటిల్స్ కన్నా ఎక్కువ తీసుకొద్దామని అయితే ట్రై చేయకండి ఎందుకంటే దొరికితే మాత్రం కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే స్ట్రిక్ట్ ఉంటారు గోవా పోలీసు వాళ్ళు ఆ ఉన్నాయి కూడా తీసేసుకుంటారు అట్లా ఉంటుంది సో ఖచ్చితంగా అయితే చెకిన్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ బై రోడ్ వచ్చినా కానీ చెక్పోస్ట్ల కట్ట చెకిన్ అయితే ఉంటుంది మన లగేజ్ అట్లా చెక్ చేస్తారు సో అదైతే కొంచెం చూసుకోర్రీ ఎక్కువ తీసుకొద్దామని అయితే ట్రై చేయకండి సోది పెట్టకుండా అయితే షార్ట్కట్లు అయితే చెప్పేసినా అర్థమైందని అనుకుంటున్నా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను